డెడ్పూల్ ఈ క్యారెక్టర్ నేమ్ వినగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తన రీజనరేషనబిలిటీ. డెడ్పూల్ని టూ పార్ట్స్గా చీల్ చేసినా కూడా తను మళ్ళీ 1 or 2 డేస్లో తన ఫుల్ బాడీని రీజనరేట్ చేసుకోగలడు. మరి అలాంటి డెడ్పూల్ ఎలాగో తన బాడీ పార్ట్స్ రీజనరేట్ అవుతున్నాయి కదా అని అవసరమైన వారికి తన ఆర్గాన్స్ని డొనేట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? డెడ్పూల్ బాడీ మొత్తం కూడా క్యాన్సర్తో ఇన్ఫెక్ట్ అయ్యింది. దీనివల్ల డెడ్పూల్ బాడీ నుండి సపరేట్ చేసిన ఏ ఆర్గాన్ అయినా సరే ఒక నార్మల్ క్యాన్సర్ పేషెంట్ ఆర్గాన్ అవుతుంది. డెడ్పూల్ నుండి సపరేట్ చేయబడింది కాబట్టి ఆ డొనేటెడ్ ఆర్గాన్కి ఎటువంటి స్పెషల్ రీజనరేటివ్ పవర్స్ కూడా ఉండవు. పైగా డెడ్పూల్ ఆర్గాన్కి ఉండే క్యాన్సర్ సెల్స్ని ట్రాన్స్ప్లాంట్ చేపించుకుంటున్న పేషెంట్ బాడీ సెల్స్ రిజెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఆ పేషెంట్ చనిపోవచ్చు కూడా. సో అందుకని డాక్టర్స్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకోరు. ఇక ఇదే మార్వెల్ కామిక్స్ ప్రకారం అయితే డెడ్పూల్ బాడీ టిష్యూస్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేపించుకున్న నార్మల్ పేషెంట్స్ జాంబీస్ లాగా మారిపోతారు.